నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ని పరిచయం చేయబోతున్నారు ఏఆర్ఎం ఫుడ్ అండ్ పల్ కాస్మెటిక్ ప్రోడక్ట్ కాస్మెటాలజిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి కలర్ ఇంప్రూవ్మెంట్ అందరికీ కావాల్సింది దట్టు ఏఆర్ఎం ఫుడ్ అండ్ పల్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ అయితే మాకు అందరికీ పరిచయం గత కొన్ని సంవత్సరాల నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అఫర్డబుల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు ప్రిపేర్ చేస్తూ ప్రోడక్ట్స్ అందిస్తూ వస్తున్నారు సో కలర్ ఇంప్రూవ్మెంట్ ఏంటి ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలి ఆ డీటెయిల్స్ ఒకసారి కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు ఎందుకంటే కొంతమందికి పుట్టుకతోనే బై డార్క్గా ఉంటాయి మరికొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఎండ సూర్యరశ్మి వలన స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది సో కొన్ని తరహా మెడిసిన్స్ వలన స్కిన్ డల్ అయిపోతుంది కలర్ కాంప్లెక్షన్ అనేది తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది ఇక తరచూ స్క్రబ్స్ అవి ఎక్కువగా యూజ్ చేసేవారి కలర్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి ఇలా మనం చాలా రీజన్స్ అనేది ఉంటుంది మనం యూజ్ చేసేటువంటి బెడ్షీట్స్ వల్ల పిల్లో కవర్స్ వలన కానీ అది రెగ్యులర్గా చేస్తూ ఉన్నా కూడా స్కిన్ కలర్ని మార్చేస్తూ ఉంటుంది ఇలా సర్టెన్ రీజన్స్ వల్ల మనకి స్కిన్ అనేది కలర్ తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే అంటే దీంట్లో కొన్ని రోజులు ఫేర్ గా ఉంటాము కొన్ని రోజులు డిఫరెంట్ గా కనిపిస్తుంది అది బాడీలో హార్మోన్స్ కి సంబంధించిన సమస్య ఎందుకంటే బాడీలో హార్మోన్స్ అనేవి డిస్టర్బెన్స్ అయినప్పుడు ఓవర్ డ్రైవ్ అయ్యే వారిలో స్కిన్ డ్రై అవుతూ స్కిన్ డార్క్ గా మార్చేస్తూ ఉంటుంది అదే విధంగా పోషకాహార లోపంతో బాధపడే వారిలో కూడా స్కిన్ అనేది డల్ గా చాలా నిస్తేజంగా చాలా అసలు చిన్న డ్రైగా మారిపోవటం కానీ డల్ గా మారిపోవటం ఈ సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం బాడీలో హార్మోన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి లేదా మనం యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ కానివ్వండి లేదా కొన్ని తరహా కాస్మెటిక్స్ కానీ మనం రెగ్యులర్గా వాడే కాస్మెటిక్స్ ఉంటాయి బేసిక్ కామ్ సో అటువంటి చిన్న చిన్న కాస్మెటికే కదా పర్వాలేదు అనుకొని యూజ్ చేసి ఎక్కువగా డస్ట్లోకి పొల్యూషన్లోకి ఎక్స్పోజ్ అవ్వటం ఎండలోకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వారిలో చర్మం అనేది ఈ పేరుకుపోయిన నలుపు అనేది ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ట్యాన్ అనేది రావటానికి సన్లైట్లో ఉండే ఈ ఆల్ట్రావైరస్ రేసెస్ అనేది స్కిన్పై పడినప్పుడు స్కిన్లో ఎక్కువగా మెలనిన్ రిలీజ్ అవుతుంది ఆ స్కిన్ ప్రొటెక్షన్ ఇచ్చే ప్రక్రియలో ఈ మెలనిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే వారిలో చర్మం పైన స్కిన్ క్యాన్సర్స్ అనేవి రాకుండా ఉండటానికి మెలని ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది సో ఈ ప్రభావంగా మనకి చర్మం అనేది ట్యాన్ ఫామ్ అవుతూ ఉంటుంది ఓకే మేడం అందరిలో ఉన్న సందేహం మేడం కాస్మటాలజిస్ట్ గా ఈ విషయాన్ని చెప్పండి సంవత్సరాలు సంవత్సరాలు ఏ ప్రోడక్ట్ సెట్ అయిందో అదే వాడడం బెటర్ అంటారా మారుస్తూ ఉంటే బాగుంటుంది అంటారా దీనికి ఏం సమాధానం చెప్తారు అది వారు యూజ్ చేసేటువంటి కాస్మెటిక్ బట్టి నేను డిసైడ్ చేస్తాను ఎందుకంటే అది బాగుంది అట్లా కంటిన్యూ చేయండి మీకేమి ఒక్కటి ఆపేయండి అని ఏం చెప్పడం లేదు మీ స్కిన్ కి డ్యామేజ్ అవ్వకుండా మినిమంగా బానే ఉంది అనుకునే బేసిక్ ఏదైనా ఉంది అంటే మీరు బేసిక్ రూల్ ఫాలో అవ్వచ్చు కంపల్సరీ చేంజ్ చేసేయండి అని చెప్పము బట్ ఏఆర్ఎం ప్రొడక్ట్స్ లో ఉండే పర్ల్ నైట్ క్రీమ్ అనేది మీరు యూజ్ చేసేటువంటి కాస్మెటిక్స్ తో పాటు నైట్ క్రీమ్ యాచ్ చేయమంట ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఉండేటువంటి బ్లీచ్ కెమికల్ కాస్మెటిక్స్ అనేవి స్కిన్ పైన ఇన్స్టెంట్ రిజల్ట్స్ గురించి అని యూజ్ చేస్తూ ఉంటారు స్కిన్ కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది ఏఆర్ఎం ప్రొడక్ట్స్ పర్ల్ నైట్ క్రీమ్ అనేది స్కిన్ ఫామ్ ఫార్మ్ డార్క్నెస్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేస్తుంది సో రీజెన్యుయేట్ అవుతుంది కాబట్టి స్కిన్ సెల్స్ అనేవి హెల్దీగా మారుతుంది కలర్ కాంప్లెక్షన్ చేంజెస్ అనేది మీరు చాలా విజిబుల్ డిఫరెన్సెస్ అనేది చూస్తారు ఈ నైట్ క్రీమ్ స్పెషల్ యూజ్ చేయడం వల్ల కలర్ కాంప్లెక్షన్ అంటే మీరు ఇంతకు ముందు ఉండే స్కిన్ కలర్ కన్నా కూడా దాదాపు ఒక రెండు మూడు పాయింట్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాలో మీరు కనిపిస్తారు కొంతమంది చూస్తాం కదా అంటే ఇప్పుడు మేము చెప్తున్నాం ఇప్పుడు అప్లై చేయండి క్రీము మిల్కిష్ వైట్ లో ఫేర్ అయిపోతారని ఫేక్ ప్రామిసెస్ అనేది ఎప్పుడు చేయము కానీ మీ స్కిన్ లో ఉండే ని కంట్రోల్ చేస్తాము అంటే కలర్ కాంప్లెక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంతే గ్లోనెస్ సో ఒక బ్రైట్ లుక్ అనేది ఇంపార్టెంట్ సో అటువంటి బ్రైట్ లుక్ రావడానికి స్పెషల్లీ నైట్ క్రీమ్ చాలా హెల్ప్ చేస్తుంది స్కిన్ డెడ్ సెల్స్ ని అవుట్ చేస్తుంది కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది చిన్న చిన్న స్పాట్స్ ఏవైనా ఫేస్ మీద ఉన్న ఆర్ పింపుల్స్ కానీ మాక్స్ పిగ్మెంటేషన్ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే సో పూర్తిగా క్లీన్ చేస్తూ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది పర్ల్ నైట్ క్రీమ్ ఇది ఒకటి వాడితే సరిపోతుందా మేడం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా మెయిన్ గా మనకి ఫేస్ కలర్ కాంప్లెక్షన్ కి అయితే పర్ల్ నైట్ క్రీమ్ అనేది ఫేస్ అండ్ నెక్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అదే విధంగా బాడీ అంతా కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ గురించి పర్ల్ సోప్స్ సజెస్ట్ చేస్తాము సో ఈ ఏఆర్ఎం పర్ల్ సోప్స్ అనేది జనరల్ గా బాత్ కి వెళ్ళేటప్పుడు ఈ సోప్స్ మెయిన్ గా కోజిక్ సోప్స్ అనేది వాడటం ద్వారా వైటమిన్ ఈ కానివ్వండి పపాయ ఎక్స్ట్రాక్ట్ కానీ అలోవెరా హనీ ఇలా చాలా వాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్ కాంబినేషన్ తో ప్రిపేర్ అయ్యే పర్ల్ సోప్ సెట్ అనేది ద్వారా బాడీ అంతటా కూడా ఈవెన్ కలర్ ని మారుస్తుంది సో ఫేస్ కి పర్ల్ నైట్ క్రీమ్ అట్ ద సేమ్ టైం బాడీ కి పర్ల్ సోప్ వాడటం ద్వారా ఈవెన్ కలర్ ని తీసుకొస్తుంది అగైన్ మళ్ళీ మనం పొల్యూషన్ లోకి బయటికి వెళ్లాల్సిందే సో దాదాపు ఇంట్లోనే ఉండడం అంటే అసాధ్యం సో అలాంటి వారికి కంపల్సరీ డే క్రీమ్ సజెస్ట్ చేస్తాము మీరు బయటికి వెళ్ళే ఒక టెన్ మినిట్స్ బిఫోర్ ఏఆర్ఎం ప్రొడక్ట్స్లో పర్ల్ డే క్రీమ్ అనేది ఇది మీకు సన్ స్క్రీన్ గా యూజ్ అవుతుంది మాయిశ్చరైజింగ్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ గ్లోనిస్ పెరగడానికి పర్ల్ డే క్రీమ్ అనేది సజెస్ట్ చేస్తాము వీటితో పాటు మీరు రెగ్యులర్గా బాడీకి ఏదైనా మాయిశ్చరైజర్ వాడమని మేము సజెస్ట్ చేస్తాం బట్ బెస్ట్ మాయిశ్చరైజర్ మమ్మల్ని సజెస్ట్ చేయమంటే మాత్రం పర్ల్స్ మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది అది స్పెషల్లీ ఇప్పుడు వింటర్ లో మనకి ఎలా ఉంటుంది స్కిన్ ఇంకా డ్రైనెస్ సమ్మర్ లో వస్తూ ఉంటుంది సమ్మర్ లో ఇంకా టాన్ అది ఉంటుంది స్కిన్ పైన మొత్తం అంతా డ్రైనెస్ అనేది ఏ సీజన్ లోనైనా వస్తూనే ఉంటుంది ప్రత్యేకంగా డ్రై స్కిన్ వారి సమస్య అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ వారికి ప్రత్యేకంగా పర్ల్ మాయిశ్చరైజర్ సజెస్ట్ చేస్తాము అది మొత్తం బాడీ అంతటా కూడా కొద్దిగా పాటి మాయిశ్చరైజర్ అప్లై చేయడం ద్వారా స్కిన్ డ్రైనెస్ ఫీల్ అవ్వరు స్మూత్ గా ఒక పల్ప్ లుక్ రావటానికి మాయిశ్చరైజర్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే అండి చూసారు కదా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏఆర్ఎం ఫుడ్ అండ్ పనుల నుంచి మంచి కాస్మెటిక్స్ అందుబాటులో ఉన్నాయి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఈజీ ఆర్డర్ కూడా అండి జస్ట్ స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి నమస్తే